So let's do this together! మనసు నిండా ప్రేమతో చిక్కటి చిరునవ్వులతో ఆత్మీయతలు ఆప్యాయతలు పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఈరోజు రాష్ట్రమంతా కూడా పులివెందుల వైపు చూసేట్టుగా చేయగలుగుతా ఉన్నాడు. పులివెందుల మీది పులివెందులే మా ఊరి బిడ్డ, మా తమ్ముడు, మా సొంత ఊరు అని చెప్పి నేను మా ఇంట్లో ఓట్లకు రాకోకుండా బలవంతంగా ఇచ్చుకొని నా ఇంటికి క్యాన్వాస్ జగన్ కే వేసిన క్యాన్వాస్ వచ్చినా నువ్వే మమ్మల్ని అడిగేది మా బిడ్డకు మేము వేసుకుంటామని వేసినాం. ప్రతి ఇంట్లోనూ కనీసం అంటే ఒక నిమిషమో రెండు నిమిషాలు మూడు నిమిషాలు గడపండి. పిల్లాడిని చంపేస్తారా? మన ప్రభుత్వం రాగానే అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు, హోంగార్డ్లు వీళ్ళ జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్న జీతాల కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితులను మెరుగుపరుస్తాం. ఆ రోజేమో మాట తప్పని మడమ తిప్పని అన్నాడు, అంగన్వాడి వర్కర్స్ తెలంగాణ కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు, రోజు మాట తప్పినాడు మడమ తిప్పినాడు. కాబట్టి ఇప్పుడు 36 గంటలు మహాధర్నా చేస్తున్నాము, ఆ తర్వాత అవసరమైతే 15 రోజులు బండ్లు మానేసి రిలే నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు పోతాము. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఉంటావా ఊడతావనే పద్ధతిలో హెచ్చరిక చేయబోతున్నారు అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ అనే విషయాన్ని గమనించాలని కోరుతా ఉన్నాము. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. పోయిన నెల 591 రూపాయలు వచ్చింది, ఈ నెల 2,694 రూపాయలు వచ్చింది, 2,000 చిల్లర తేడా వచ్చింది. ఇంత ఇంత బిల్లులు మేము కట్టాలంటే ఏం చెయ్యాలి? కానీ ఇంత ఇంత బిల్లు ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. అన్నా ఏం బ్రో? ఏందన్నా పోయిన నెల అంతకు ముందు 300 వచ్చింది, ఈ నెల 1,300 వచ్చింది. ఈసారి మీకు నాణ్యమైన కరెంట్ ఇచ్చామండి. నాణ్యమైన విద్యుత్ను మనం అందించగలుగుతాం. మళ్ళీ జూలై 8 2023 మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజున పెన్షన్ 3,000 తీసుకొని పోతాం అధ్యక్ష. అంటాము చేసేస్తామా? ఎక్కడా కూడా ఇచ్చిన మాటలో ఏ మాత్రం కూడా పొరపాటు ఉండదు అధ్యక్ష. ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట కోసం కట్టుబడే నిలబడే మనస్తత్వం ఉన్న వ్యక్తులం అధ్యక్ష. ఎక్కడా కూడా అబద్ధాలు ఉండవు, ఎక్కడా కూడా మోసాలు ఉండవు, ఎక్కడా కూడా అధర్మం ఉండదు అధ్యక్ష. అన్ని మోసాలే కదా, ఏమనాలే? ముఖ్యమంత్రి అనాలా, లేకపోతే మోసగాడు అనాలా? ఏమనాలే? మోసగాడే అనాలి. సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకాలో రైతులు సొంతంగా రోడ్లు వేసుకున్నారు. కడప జిల్లా పులివెందులలోని లింగాల నుంచి కృష్ణం గారి పల్లెకు వెళ్లే రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయి. దీంతో ఆ రోడ్డును బాగు చేయాలని సీఎం జగన్ కు ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి రైతులు అనేక సార్లు తీసుకువెళ్లారు. రాళ్లు తేలిన మట్టి రోడ్డుపై రాకపోకలు ఇబ్బందిగా మారాయి. దీంతో లింగాలకు చెందిన రైతులు 60,000 సొంత నిధులతో కిలోమీటర్ మేర మట్టి పోసి చదును చేయించారు. ఇప్పటి నుంచి తమకు ఎమ్మెల్యే ఎంపీ లేరు అనుకుంటామని రైతులు చెబుతున్నారు. చేతులకు చెప్పులేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహన్. నువ్వును నోరు ముయ్యమన్నాను, ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సొంత డబ్బుతో రోడ్డు వేసుకున్నారా? ప్రపంచంలోని ఎంత నికృష్టుడు కూడా ఉండడురా.
శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహలా మొహం చూడు. ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్తామని నవంబర్ లేదా డిసెంబర్ లో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీలో కూడా ఎన్నికలు జరిపించాలని జగన్ ప్రధాని మోదీని, అమిత్ షాను కోరినట్లు తెలిసింది. ఏపీ అప్పుల కుప్పగా మారుతోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం మరో 3,000 కోట్లు అప్పు తెచ్చింది. రోజు రోజుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులు పెరిగిపోతున్నాయి. తాజాగా తీసుకున్న 3,000 కోట్ల కొత్త అప్పుతో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు 25,500 కోట్లకు చేరాయి. 90 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 25,000 కోట్ల అప్పులు చేసింది. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండని మీరు అనుకుంటున్నారు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితేనే పూర్తిగా దారిద్రం వచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితేనే పూర్తిగా దారిద్రం వచ్చింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయితేనే పూర్తిగా దారిద్రం వచ్చింది. బతుకు పూర్తిగా ఈడే రావాలి, మళ్ళీ గెలవాలి. ఇంక రెండోసారి జీవితంలో ఎవడు ఆంధ్రప్రదేశ్ లో ఉండడు, అందరూ ఏ రాష్ట్రాలు కాస్త వెళ్ళిపోతారు. బీహార్ లో తయారైనట్టు అయిపోయింది ఇప్పటికి. జగన్మోహన్ రెడ్డి రాగానే మీ జీతం 8,000 చేస్తామన్నారు, కనీసం ముష్టి 5,000 చేయలేదు. మాకు ఇచ్చిన జీతాలు కూడా నెలలో రావట్లేదు. ఇచ్చిన ముష్టి 3,000 జీతం నెలలకు వేయమనండి. మా కర్మ అనుకుని మేము పనిచేస్తాం. నీ గవర్నమెంట్ వచ్చాక వస్తుంది అనుకున్నది పోయింది, ఉన్నది పోయింది, చివరికి రోడ్డు ఎక్కే పరిస్థితి. నిజం పవన్, ఏపీని ఒక కామెడీ పీస్ గానే చూస్తున్నారు. సో మనం ఇప్పుడు అందరికీ అలుసైపోయాం. వివేక్ మురళీధరన్ అనే స్టాండప్ కమెడియన్ ఇటీవల ఒక షో చేశాడు. ఆయన అందులో ఏపీని కామెడీకి వాడుకున్నాడు. I think Maharashtra and Andhra Pradesh should merge into a state. No, no, because I think one state's problem will be the other state's solution and vice versa. You know what I mean? Because Maharashtra has 3 CMs and 1 capital. Andhra has 1 CM and 3 capitals. Patash! Sarva nahin jayav, taidri pyatava, chadgotsu. హరీష్ జగన్, హరీష్ జగన్,